गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. ఈరోజు మనుష్య జన్మ. మనుష్య జన్మలో జన్మకు కావలసినటువంటి అథవా ఉన్నటువంటి పురుషార్థాలు ఏవి, అవి తెలుసుకుందాం. పురుషార్థం అంటే పురుషుడు అంటే వ్యక్తి, అర్థం అంటే ప్రయోజనం, గమ్యం, లక్ష్యం అని అర్థం. పురుషార్థం అంటే వ్యక్తి అభిలషించి సాధించేటటువంటి గమ్యాలు, లక్ష్యాలు అని అర్థం. ఏది పురుషార్థం? ఇది అసలు పురుషార్థం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకంటే ఒక పశుజన్మతో, పశుపక్షాల జీవితంతో మనుష్య జన్మ పోల్చి చూస్తే ఈ తేడా కనిపిస్తుంది, ఈ ఆవశ్యకత కనిపిస్తుంది. పశుపక్షాదుల జీవితం ఒక ప్రకృతి సిద్ధమైన నైజ క్రమంలా గడిచిపోతుందంతే. కొత్త నాగరికత, కొత్త సంస్కృతి, కొత్త సద్గుణాలు ఏ పశుపక్షాదులు ప్రాణులు నేర్చుకున్నట్టు కనిపించదు. ఒక కుక్క పిల్ల, ఒక లేగదూడ, ఇంకేదైనా కానీ ప్రాణి అంటే పశువు కానీ, అది ఒక సద్గుణాలను పుట్టిన తర్వాత ఏవో నేర్చుకున్నట్టు ఎక్కడా కనిపించదు. దాని జీవితానికి అవసరమైంది ఏదో ప్రకృతి సిద్ధంగా వచ్చేస్తుంది. అదే మనుష్య జన్మ. చూడండి, మనుష్య జన్మ పుట్టినప్పుడు ఏవి సహజపు? వాడు ఏమంటాడు? భోంచేస్తాడు, నీళ్లు తాగుతాడు, నిద్రపోతాడు, ఆటాడతాడు. ఈ నాలుగే యావజ్జీవం ఉంటుందా? తర్వాత వాడు ఎదుగుతున్న కొద్దీ ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. అందుకే మనుష్య శిశువు తల్లిదండ్రుల అధీనంలో దీర్ఘకాలం పాటు ఉంటుంది. ఒక కుక్క పిల్ల తల్లి సన్నిధిలో ఎన్నేళ్ళు ఉంటుంది, ఏమేమి నేర్చుకుంటుంది? అక్కడ ఏమీ లేదు. ఇక్కడ ప్రతీది చిన్నది అమ్మా నాన్న నుంచి నేర్చుకోవాలి. విద్యాలయంకు వెళ్తాడు, సంస్కృతి నేర్చుకుంటాడు, జ్ఞానం నేర్చుకుంటాడు. ఇవన్నీ అవసరం. ఎందుకంటే మనుష్య జన్మలో పొందగలిగినటువంటి సుఖం ప్రయత్నంతో సాధించవలసింది. తాను తాను ప్రకృతి సిద్ధంగా వచ్చిందే చాలు అని కాదు, ఇంతకంటే ఎక్కువ సుఖం ప్రయత్నంతో పొందవలసింది. పశుపక్షాదుల జీవితంలో ప్రకృతి సిద్ధమైన ఇంద్రియ స్థాయి, శరీర స్థాయి సుఖాలు మాత్రమే. మనుష్య జన్మలో శరీరంతో పాటు ఒక మనస్సు అనేది ఉన్నది. కనుక మనము వస్తువును ఇంద్రియక స్థాయే కాకుండా మానసిక స్థాయి నుంచి కూడా ఆస్వాదిస్తాం. ఆస్వాదించటం వల్ల మనిషిలో ఇంకా ఒక నిగూఢమైన ఆనందం పొందవలసిన ఆవశ్యకత ఉంది. దానికి యోగ్యత ఉన్నది. యోగ్యత అంటే ఈ మనస్సు ఎదిగింది గనకనే దాన్ని ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందగలిసిన యోగ్యత ఉన్నది. అది ఆవశ్యకతను ఉంది, యోగ్యతనే కాదు ఆవశ్యకత. ఎందుకంటే ఈ పై ఇంద్రియ స్థాయి సుఖాలతోనే మనిషికి పరిపూర్ణత కలగదు. ఎన్నిసార్లు ఊరికే భోజనం చేసి నీళ్ళు తాగి పడుకుంటే ఇది ఎన్నాళ్ళు, ఏదైనా ఇంకా కొంచెం కావాలి అంటాడు. ఈ పై ఎన్నాళ్ళు అంటాడు, ఇంకా ఏదో లోతైన ఆనందం కావాలి అంటాడు. ఎందుకంటే ఈ పై మనిషికి పూర్ణత తృప్తినివ్వదు. అందుకోసం ఇంకా ఏదో కావాలి. అది కావాలి అంటే ఊరికే కావాలి కాదు, అది అత్యావశ్యకం కూడా. అది లేకపోతే జీవితానికి పూర్ణత్వం ఉండదు. అందుకనే ఏది పొందితే మన జీవితానికి పరిపూర్ణత కలుగుతుందో అది కావాలి. అంటే మనిషికి ఇంకా ఏదో సాధించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మనుష్య జన్మలో పురుషార్థాలు ఏవి, ఏమిటి? మొదలు అందరికీ తెలిసిన పురుషార్థం ఏమిటంటే సుఖం కావాలి, అందరికీ తెలుసు. తరువాత సుఖాన్ని పొందటానికి, సుఖం అంటే ఏంటిది, వస్తువులు కావాలి, పరిస్థితులు కావాలి. ఈ వస్తువుల పరిస్థితులు అనుభవించటం వల్ల ఒక సుఖం కలుగుతుంది, దీన్నే కామం లేక భోగం అన్నారు. ఇక రెండవది ఏమిటంటే ఇప్పుడు సుఖం పొందితే సరిపోదు, రేపటికి కూడా నాకు కావాలి. రేపు కూడా కావాలి అంటే దానికి కావలసిన వస్తువులు కావాలి. అందుకోసం డబ్బు పోగు చేసి రేపటి రోజును కూడా సుఖంగా ఉంచుకోవాలని చూస్తాడు. ఇది అర్థపురుషార్థం అన్నారు. అర్థం అంటే సంపద. అంటే ఏ సంపద చేత మనకు కావలసిన వస్తువులు, పరిస్థితులు, భోగ వస్తువులు కొనుక్కోగలుగుతామో, సాధించుకోగలుగుతామో అది అర్థం. ఈ ధర్మ అర్థాల చేత కూడా మనిషికి తృప్తి కలగదు. ఎందుకంటే మనిషిలో ఒక అంతరాత్మ అనేది ఉన్నది. అదే చేసింది ఎలాగైనా సంపాదిస్తే చాలు అని కాదు. ఆ సంపాదించిన దాంట్లో కొంత ఒక ఉదార భావంతో, సద్భావంతో, మంచి భావంతో చేస్తే, సత్యము అహింస చేస్తే ఒక తృప్తి కలుగుతుంది.
అదే సత్యం అహింసలు పాటించకపోతే మనస్సు ఒక వికారం అవుతుంది. మనిషిలో చేసిన పనికి తప్పైతే గిల్ట్ అనిపించటం, తప్పు మంచిది జరిగితే సంతోషపడటం, ఇగో ఈ తప్పు చేసిన భావన, ఆ గిల్ట్ ఏమిటంటే అధర్మం వల్ల, మంచి పని చేస్తే ఒకటేదో మనసుకి తృప్తి. ఇది ఏమిటి తృప్తి అంటే ఒక నైతిక తృప్తి. అబ్బా నేను న్యాయంగా చేశాను, ఎవరికి మోసం చేయలేదు, ఎందుకంటే ఒకడికి అన్యాయం చేస్తే అప్పటికప్పుడు వస్తువు తీసుకున్నా నా మనస్సు నేను నా దృష్టిలోనే పడిపోతాను, ఇంకొకసారి ఆ వ్యక్తి ముఖాన్ని ధైర్యంగా నేరుగా ముఖంలోకి చూడలేను, ఎందుకంటే నా మనస్సు నన్ను పొడుస్తూ ఉంటుంది, సూదితో గుచ్చుతూ ఉంటుంది. ఇదే కాన్షియన్స్ అన్నారు. ఈ కాన్షియన్స్ కూడా, కాన్షియన్స్ అని ఇంగ్లీష్లో అన్నారు, తెలుగులో అంతరాత్మ. ఈ అంతరాత్మ తృప్తిగా నువ్వు చేస్తున్న పనిలో, సాధించిన పనిలో, అనుభవంలో ఈ అంతరాత్మకు విరోధం కలగకుండా తృప్తిగా ఉంటే ఈ అంతరాత్మతో పొందేటువంటి ఆనందాన్ని ఒక ధర్మం అన్నారు. ఎందుకంటే ధర్మానికి ఒక మూల ఆధారం రెండున్నాయి. ఈ ధర్మం కూడా ఒక పురుషార్థమే అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ధర్మం అంటే ఈ యొక్క ఐంద్రియక సుఖస్థాయి లేక బాహ్య డబ్బు ద్వారా కొంత సెక్యూరిటీ వస్తుంది ఒకటి, భద్రత ఒకటి, రేపటికి కావలసిన భోగాలు. ఇప్పుడు భోగమేమో కామన్లోకి వస్తుంది, మరుసటి రోజు రేపటికి కావలసిన భోగాలు అర్థ పురుషార్థం, లేక అర్థంతో కొంత సెక్యూరిటీ కూడా ఉంటుంది మనిషికి, ఒక భద్రత కూడా. ఇవి కాకుండా ఇంకా ఒక లోతైనది మనుష్య జన్మలో ఉన్నది, అదేమిటి అంటే ఈ ధర్మం అనేది. ఇది మనిషిని ఇంకా సూక్ష్మమైన ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. ఎట్లా అంటే అందరిలో ఉన్నటువంటి ఒక సామాన్య నియమం ఏమిటి, ఇతరులు సత్యం చెప్పాలి అని నా మనస్సు ఆశిస్తుంది. ఎవరు బోధించనక్కర్లే, చిన్న పసివాడికి కూడా, చిన్న బాలుడికి మాటలు వచ్చిన 5 ఏళ్ళ 7 ఏళ్ళ 8 ఏళ్ళ వాడికి కూడా ఇంకొకటి అబద్ధం చెప్తే వాడు ఒప్పుకోడది, బాధపడతాడు. అంటే సత్యం ఇతరులు చెప్పాలి అని మనం ఏదో మాట్లాడబోతుంటేనే ఇతరులు సత్యం చెప్పాలనే మన మనస్సు సహజంగా ఒప్పేసుకుంటుంది. అంటే ఎవరైనా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, అసత్యం చెప్పితే ఎవరికీ ఇష్టం ఉండదు, ఎవరన్నా అసత్యం చెప్తే మనం సంబరపడిపోతామా, బాధపడతాం, ఎవరికి సంతోషం కలగదు. అంటే సత్యమే చెప్పవలసింది అని ఎవరు పుస్తకం చదవకుండా, శ్లోకాలు చెప్పకుండానే, ఏ విద్యాలయంలో చెప్పకుండానే మన అందరి సహజ మనస్సే చెప్తోంది. అట్లా అహింస కూడా, ఇతరులు నన్ను హింసించకూడదు, అంటే ఇతరులు నన్ను హింసిస్తే బాధ కలుగుతుంది, అదే నేను చేస్తే వాళ్లకు కలుగుతుంది అనేది అదే మనస్సు మనకు తెలుపుతోంది. అదే మనస్సు బోధించని అవసరం లేకుండా ఉన్నటువంటి ఒక అవగాహన, సహజ అవగాహనలో అది కూడా కొంత ఉంది. ఇది ధర్మానికి ఆధారం. ధర్మానికి ఆధారం ఇది ఏమంటుందంటే అందరిలో ఉండే ఒక సహజ అవగాహన. అయితే శాస్త్రము ధర్మం అంటే ఈ సహజ అవగాహనలను ధర్మానికి ఆధారంగా చెప్పనే చెప్పింది. ఇది కాకుండా దీన్ని మన ధర్మశాస్త్రాలు కలుపుకొని ఇంకొకటి చెప్తుంది ఏమిటంటే పుణ్యపాపాలు కూడా ఇప్పుడు చేసిన కర్మలకు మంచి కానీ చెడు కానీ తర్వాత ఎప్పుడు అంటే ఏమిటి, ఆయా కర్మలకు ఆయా సందర్భాలు. ఇది కొంచెం చాలా క్లిష్టమైంది, మానవుడి మనస్సుతో బుద్ధితో ఇది అర్థం కాని సూక్ష్మమైన విషయం. అందుకని ఇప్పుడు చేసిన కర్మకు ఎప్పుడో వేరే సమయంలో, ఇదే జన్మలోనే తర్వాత జరగచ్చు, మరో జన్మలోనూ రావచ్చు, దానికి పుణ్యం కానీ పాపం కానీ. అయితే ఈ ధర్మం కూడా ఒక పురుషార్థమే, అంటే దీన్ని సాధిస్తే ఒక నిగూఢమైన తృప్తి కలుగుతుంది. ఆచరిస్తున్నప్పుడు మన అంతరాత్మ స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ స్వచ్ఛతలో ఒక తృప్తి, ఒక ఆనందం. ఇక ఈ మంచిది మంచి పరోపకారం పుణ్యమును ఆచరిస్తే ఆచరించిన తర్వాత దాని పుణ్యఫలం మరొకప్పుడు ఎప్పుడో వస్తుంది. అది కనుక తర్వాత సుఖం, తర్వాత ఇప్పుడు ఆచరిస్తున్న కాలంలోనూ, ఈ రెండిటిని అంటే దృష్టఫలం అదృష్టఫలం అని ఒక రకంగా చెప్పచ్చు. ధర్మం ఆచరిస్తే దృష్టఫలం, తర్వాత దానికి అదృష్టఫలం. ఇది కూడా మనిషిలో ఒక పురుషార్థమే. ఇది కాకుండా నాలుగవది ఉన్నది, మోక్షం అన్నారు. మోక్షం అని మనవాళ్ళు పేరు వినేయగానే ఏదేదో ఊహించుకుంటారు. ఏది ఊహించుకోకుండా అది కొంచెం పక్కన పెట్టండి. అది ఏమిటి అనేది మనం ఇప్పుడే అన్వేషించి కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత దానికి ఒక పేరు పెడదాం. ఒక అనుభవంలో గుర్తుపట్టిన తర్వాత దానికి పేరు పెడదాం. మొదలే పేరు పెట్టేస్తే ఈ మోక్ష పేరు, ఈ వేదాంతపు పదాలు భారతీయుల్లో చాలా సుపరిచితాలు గనక పేరు వినేయగానే ఇది తెలిసిపోయినట్టే మన మనసు ఆగిపోతుంది. ఇంకా ఆలోచించదు, ఇంకా ముందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు. మోక్షం అంటే తెలిసిపోయింది అంటాడు, బ్రహ్మ అంటే ఇంకా తెలుసా వేస్తారు. అట్లా కాకుండా
ఇది కాకుండా ఇంకొక పురుషార్థం. అంటే ఇంకొక పురుషార్థం ఎందుకు? ఈ పురుషార్థాలలో ఈ మూడింటిని సాధిస్తే మనిషికి పూర్ణత తృప్తి కలగదు గనక ఇంతకంటే మించిన సుఖం కావాలి అంటుంది. విషయభోగాలతో అనుభవిస్తే ఎంత సుఖం కలుగుతుందో అంతకంటే ఎక్కువ. అర్థ సంపాదన సెక్యూరిటీ భద్రతలో ఎంత ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువ. ఎట్లు ఇది ధర్మం ఆచరణలో ఎంత కలుగుతుందో దానికంటే ఇంకా కావాలి అంటుంది. ఎంత కావాలయ్యా సుఖం అంటే, ఎంత పొందితే ఇక ఇంతకు మించింది లేదు అనిపిస్తుందో అంతది కావాలి. అంతే కదా అందరూ కోరుతున్నది. ఎంత సుఖం కావాలి? ఎంత అంటే అదేం ప్రశ్న అంటాం. ఎంత పొందితే ఇంక అయిపోయింది, పరిపూర్ణం, ఇంక అనంతం, అంతకంటే మించింది లేదనిపిస్తుందో అది సుఖం. ఇది మనిషికి చతుర్విధ పురుషార్థాలు అని మన పెద్దలు సూక్ష్మంగా గమనించారు. ఈ పురుషార్థాలని ఎవరు గుర్తుపట్టారు? ఎవరు చెప్పారు ఇవి? ఎవరో చెప్పితే మనం పురుషార్థాలుగా ఏర్పరచుకోం. మన శాస్త్రము లేక మన పెద్దలు మన జీవితాలని గమనించి, మన జీవితం అంటే మన హృదయంలో ఉండే సహజమైన అభిలాష, కృత్రిమ అభిలాషలు కొన్ని, సహజమైన అభిలాషలు కొన్ని. కృత్రిమ అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకున్నవి, వాళ్ళు చెప్పితే వీళ్ళు చెప్పితే, చెప్పిన కోరిక కాదు. సుఖం కావాలనేది ఒకడు చెప్పితే వచ్చిందా? వాడు చెప్పకపోతే నేను ఎప్పుడు దుఃఖమే కోరుకున్నానా? అది కాదు, సహజంగా అందరిలో ఉన్నదే. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని కృత్రిమ కోరికలు కూడా వస్తున్నాయి. ఈ రోజుల్లో వాళ్ళు వీళ్ళు నేర్పి అడ్వర్టైజ్మెంట్లు, కొన్ని సిద్ధాంతాలు, ఒకటేదో నిరంకుశ పాలన అనేది ఒకటి ఉందట. సిద్ధాంతాలు అంటే పాలనా వ్యవస్థలో ఉండే రాజనైతిక సిద్ధాంతాలు అంటారు. వివిధ పాలనా వ్యవస్థలు ఉంటాయి, అందులో నిరంకుశ పాలన అనేది ఒకటి ఉంటుందట. ఆ పాలనలో అర్థం ఏమిటంటే, ప్రజలకు తమ పురుషార్థం, తమ జీవిత లక్ష్యం అంటూ లేదట. ఆ పాలకుడు ఏది చెప్తే దానికోసం మీరు జీవించాలంతే. నువ్వు వ్యక్తి లేవు, నీ వ్యక్తిగత కోరికలు లేవు, నీకు అభిలాష లేదు, నీకు పురుషార్థం లేదు, నువ్వు ఒక వస్తువు లాంటి వాడివి. ఈ విధంగా మనిషి పురుషార్థాల కోసం కాకుండా ఇలా చేయటం ఉంటుందట. అది మాత్రం కృత్రిమమవుతుంది. ఇంకొకళ్ళు ఒక ఇప్పుడు కన్స్యూమరిజంలో అట్లాగే ఉన్నది. ఆ వ్యక్తికి డబ్బు సంపాదించుకోవాలనుంది, వస్తువులు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తాడు, మన చేత ఆకర్షింపజేసి బలవంతంగా కొనిపిస్తాడు. క్షణిక ఆవేశంలో కొంటాం, తర్వాత అనిపిస్తే దీనికోసం ఇదంత అవసరమా, ఇంత డబ్బు వేస్ట్ చేశాను, మరి నా కోసం నాకు నిజంగా ఏం కావాలో నేను తెలుసుకొని నాది చెయ్యాలి అంటే, నీకు నిజంగా ఏం కావాలో తెలుసుకోనివ్వం, అసలు తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వం, విద్య అలాంటిది బోధించం. అలా అనిపిస్తోంది ఇప్పటి నాగరికత చూస్తూ ఉంటే. నిజానికి మనుష్య జీవితంలో కావలసినవి చతుర్విధ పురుష, అసలు ఏం కావాలి, ఏం కావాలి అని పరిశీలిస్తే మన హృదయమే చెప్తుంది, మానవుడి హృదయమే చెప్తుంది నిజంగా ఏం కావాలి. ఇంకొకళ్ళని చూసి ఇంకొకడు బలవంతంగా మనలో నాటిన బీజాలు కాదు, మన మనస్సు, ఇది నీ మనస్సు నా మనస్సు కాదు, సకల మానవుల మనస్సు, సహజంగా ఉన్నదేదో ఉంటే ఒకనాటికి తీరుతుంది. కృత్రిమ కోరిక ఎంత చేసినా తీరదు, అది తృప్తి కలగదు, ఇంకా ఇంకా పిచ్చెత్తుతుంది మనిషికి. అయితే చూడండి, ఈ చతుర్విధ పురుషార్థాలనేవి మన దురదృష్టం ఏమిటో విద్యాలయంలో ఒక్క మాట రాదు. మనిషి నర్సరీ నుంచి ఎంఏ కానీ పిహెచ్డీ కానీ ఎన్నెన్ని డిగ్రీలు, ఒక్క ఎంఏ చాలదంటే 4 MAs, డబుల్ ఎంఏ, ట్రిపుల్ ఎంఏ కనిపిస్తున్నారు. ఎంఎస్సీలు, ఇంకా పెద్ద పెద్ద డిగ్రీలు ఎన్ని చేసినా అవన్నీ వృత్తి విద్యలు, ఆ సబ్జెక్టు గురించి చెప్పినా నాకేం కావాలి, నేనెవరు, ఏం సాధిస్తే నిజంగా నాకు పరిపూర్ణత అవుతుంది అనే మాట ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఇప్పుడు విదేశీ విద్యల్లోనూ మనిషి పురుషార్థం, మనిషి జీవితం యొక్క లక్ష్యమేమిటి, గమ్యమేమిటి అని ఎక్కడా చెప్పలేదు. అంటే ఇది చూడండి, ఇది ఒక విద్యా విధానంలో లోపం. ఏం లోపం అది? మనకు స్థానం లేదు, నేర్చుకునేవాడికే నా విద్యలో స్థానం లేదు. చూడండి, నేను ఏం నేర్చుకుంటున్నానో అందులో నేనే పనికిరానట, నా లాభం లేదు, నాకేం జరుగుతుందో ఏది లేదు, వాళ్ళది ఇంకొకళ్ళ అభిప్రాయాన్ని నా మీద రుద్దటం, వాళ్ళకేదో కావాలంటే డబ్బు అందుకోసం నన్ను ఉపయోగించటం, అంటే నేను వస్తూనేనా? ఇట్లా ఇది ఆలోచించాలి. మన విద్యలో మన పురుషార్థం ఏమిటో అదేది స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఈ చతుర్విధ పురుషార్థాలు వ్యక్తి జీవితంలోనే కాదు, సమాజ జీవితం, తర్వాత రాష్ట్రం, రాష్ట్రం అంటే
జాతి అంటే దేశం జీవితంలో, ఇంకా మాటకు వస్తే ప్రపంచ స్థాయిలోని సకల మానవుల, ప్రపంచ స్థాయిలోని సకల మానవులకు కూడా ఇదే పురుషార్థం. ఎందుకంటే అందరూ అదే మనుషులు. ఒక మనిషికి ఏది కావాలో తెలిస్తే సకల మానవాళికి కూడా కావలసింది అదే. ఈ గమ్యం స్పష్టంగా తెలిస్తే దానికి కావలసిన సాధన ఏమిటి? వ్యక్తిగత జీవితం ఎట్లా ఉండాలి? కుటుంబ జీవితం ఎట్లా ఉండాలి? సామాజిక జీవితం ఎట్లా ఉండాలి? అసలు రాజనీతికి కూడా కావలసిన ప్రిన్సిపల్ ఏమిటి? అందరూ చర్చిస్తున్నారు రాజనీతిక పాలన ఎట్లా ఉండాలి, దానికి సిద్ధాంతం ఏముండాలి. నాకు అనిపిస్తుంది అవన్నీ మూలం వ్యక్తి నుంచే వస్తాయి. వ్యక్తికి పురుషార్థం ఏదో అందరికీ అదే పురుషార్థం. మరి అందరి పురుషార్థం సాధించటమే, ఏ సిద్ధాంతం యొక్క లక్ష్యమైనా అదే ఉండాలి. ఇప్పుడు ఆధునిక శాస్త్రాలన్నీ విదేశపు మూలాల నుంచి వస్తున్నాయి. మన దగ్గర పుట్టిన సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, తర్వాత రాజనీతి శాస్త్రం మొదలగు శాస్త్రాలన్నిటికీ మూలం పరమ పురుషార్థం. మనిషి యొక్క నిజమైన జీవిత లక్ష్యం ఏమిటి, దాన్నే పక్కకు పెడితే కృత్రిమంగా మనస్సు వికృతి పొంది వికృతిలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఏదో మనిషికి దురద పుట్టినప్పుడు అది ఏదో దానికి గీకాలనిపిస్తుంది, అది పురుషార్థం అవుతుందా? ఒక కృత్రిమంగా కోరిక సృష్టించి ఆ కోరిక కోసం వాడు పాకులాడుతూ మనిషికి టెన్షన్ సృష్టించి మనిషికి ఒక ప్రాణాయామం చెప్పి రిలాక్స్ చేస్తే ఇది పురుషార్థం అవుతుందా? అంటే కావాలని సృష్టించడం ఏమిటి, దానికి పరిష్కరించి ఇదేదో గొప్ప సాధించాలనటం ఏమిటి? నిజంగా కావలసిందేమిటో తెలుసుకోవటం అవసరం. అందుకే మన శాస్త్రాలు, మహనీయులు, మన ఋషులు నిజంగా ఏం కావాలో దాన్ని పరిశీలించమన్నారు. దీన్ని ఈ మనకు నిజంగా ఏం కావాలనేది మన విద్యల్లో ఎక్కడా చెప్పటం లేదు. ఇది పెద్ద లోపం సుమా, ఇది సామాన్య లోపం కాదు. అందరూ గంభీరంగా కూర్చొని ఆలోచించవలసింది. ఇప్పుడు లోకులు అతనేదో చేస్తున్నాడు కనుక నేను చేస్తాను, అతను డబ్బు సంపాదిస్తున్నాడు నేను సంపాదిస్తాను, అతను పోతున్నాడు నేను పోతున్నాడు, నీకేం కావాలయ్యా అంటే అది అదే అడగండి, నాకు టైం లేదు, అగో ఆయన పోతున్నట్టుగా నేను పోవటానికి ఏం చేయాలో చెప్పండి, ఆయన సంపాదిస్తున్నాడు నేను సంపాదించడానికి ఏం చేయాలో చెప్పండి, నీకు ఇది అవసరమా అంటే ముందు సంపాదించాలో చెప్పండి, అంతే, ఎట్లా సంపాదించాలో చెప్పండి. అంటే ఇది సంపాదించింది తెచ్చుకొని నేను ఏం చేస్తాను, ఏం పొందుతాను, దానివల్ల నిజంగా నాకు ఆనందం కలుగుతుందా, ఇది ఆలోచించకపోతే ఏమిటి జీవితం? తనకు తాను ఆత్మవంచన. ఏ ప్రాణి పశుపక్షాదులు కూడా చేసుకోలేవు ఇంత ఆత్మవంచన. మనిషి పశుపక్షాదులు ఆత్మవంచన చేసుకోవు, ఎందుకంటే అవి సహజమైన ప్రేరణలతో సాగుతూ ఉంటాయి. మనిషికి బుద్ధి మనస్సు ఇచ్చాడు గనక దీన్ని ఉపయోగించేది తన ఆత్మవంచనగా కాకుండా తనకు ఉపయోగపడేట్టుగా, తనకు ఏది కావాలో అని తెలుసుకునేటట్టుగా ఆలోచించి ఆ పురుషార్థాలను గుర్తించి దానికోసం పోవాలి. కృత్రిమ పురుషార్థాలు ఉండకూడదు. కృత్రిమ పురుషార్థాలంటే ఇంకొకటి అవసరాలను నా అవసరంగా సృష్టించి చెప్పటం, ఆయనకు డబ్బు సంపాదించుకుంటే నా అవసరంగా చెప్పి ఒప్పించి బలాత్కారం చేసి ఇది చేయిస్తే ఎన్నిసార్లు చేసినాను అక్కడే ఉంటాం, ఎందుకు బతుకుతున్నానో అర్థం కాదు. అందుకే ఈ రోజుల్లో జీవితంలో ఎంతోమందికి జీవితం అంటే వెలితి ఎక్కువ అనిపిస్తుంది. ప్రాచీన కాలంలో చూస్తే మనుషులు సహజంగా ప్రసన్నంగా కనిపించేవారు, ఎంతో తృప్తిగా కనిపించేవారు. ఇప్పుడు మన భారతదేశం కూడా కొంచెం మేలు ఇంకా విదేశంతో చూస్తే. విదేశీయులు వచ్చి అంటారు ఇక్కడి వాళ్ళు ఎందుకింత ప్రసన్నంగా ఉత్సాహంగా కనిపిస్తారు, పెద్ద ధనికులు కాకున్నా కూడా ప్రసన్నంగా కనిపిస్తారు ఎందుకు అంటే వాళ్ళకు అర్థం కాదు. అంటే మన జీవితపు నిజమైన ఆనందం ఎక్కడుందో కనుక్కొని దానికోసం పాటుపడి దాన్ని సాధిస్తున్నాం. కృత్రిమాలు వద్దు అనేది. అందుకోసం అర్థం, కామం, ధర్మం అన్నాం. ఈ ధర్మం కొంత ఆచరించిన తర్వాత ఇప్పుడు ఇంకా నిజమైన తృప్తి ఎక్కడుంది? ఎందుకంటే కొన్నాళ్ళు ధర్మం ఆచరించినా ధర్మంలోనూ ఒక పరిమితి ఉన్నది, ధర్మంలోనూ ఒక పరిమితి ఉన్నది. ఏమిటంటే ఒకతను ధర్మం ఆచరిస్తాడు, ఆచరిస్తే ధర్మం ఆచరించడం సులువేం కాదు, కొంచెం కష్టపడి ఆచరించాలి, కొంత త్యాగం చేయాలి, కొంత నిగ్రహించుకోవాలి. అయితే త్యాగం చేసి నిగ్రహించుకుంటే దీని ప్రకారం సమాజంలో నన్ను ఆదరించాలి, విశేషంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఆదరించాలి అనుకుంటాడు. కానీ ఏమవుతుందంటే ఏదో ఒక కార్యక్రమంలో ఒక వేదిక మీద కూర్చోవాలి, అక్కడ తాను కూర్చున్నాడు, తన పక్కనే ఇంకొకడు అధర్మాత్ముడు, దుష్టుడు, పాపాత్ముడు, వాడిని కూడా కూర్చోబెట్టారు. ఇతనికి ఇంత కోపం వస్తుంది, నేను ఇంత న్యాయంగా ధర్మంగా బ్రతుకుతున్నాను, నేనేదో చాలా కష్టపడి త్యాగం చేస్తే అతను కూడా ఇట్లాగే కూర్చుంటున్నాడు, మరి నేను ఇంత ధర్మం పాటించి ఎందుకు అనుకుంటాడు. అంటే ధర్మంలో కొంత సుఖం కలిగినా ఇంకా కొంచెం నిగూఢంగా ఉండనే ఉంటుంది, నేను ఇంత కష్టపడ్డా మళ్ళీ వాళ్ళతో సమానమా అంటాడు. ఎందుకంటే ధర్మం వల్ల కొంతవరకు సుఖం వస్తుంది, ఇంకా ఒకటి నిగూఢమైంది ఉండనే ఉంటుంది. ధర్మం గురించి కూడా ఇక్కడ ఒక చిన్న విషయం. మనిషి మనం మహనీయులు, పెద్దలు, పురాణాల్లో
పురాణాలే కాకుండా తరువాత మన సమాజంలో జీవించిన మహాత్ముల్లో మనకిప్పుడు ఒక వికృతి ధోరణి ఏం కనిపిస్తుందంటే, మనిషిలో చిన్న తప్పున్న మనిషిని చులకం చేసేయటం, మనిషిని ఏదో తక్కువగా మాట్లాడేసేయటం. ఇక్కడ ఒక కులమానం మనం బాగా గ్రహించాలి ఏమిటంటే, మహాత్ముల్లో మంచివాళ్ళు ఒకటి రెండు తప్పులు చేయొచ్చు, ఇక చెడ్డవాళ్ళను కొన్ని ఒకటి రెండు మంచి గుణాలు ఉండొచ్చు. మనిషిని మొత్తంగా లెక్క కట్టి, ఎవరి యొక్క మొత్తం ఎట్లా ఉన్నది అని చూసి లెక్క కట్టాలే కానీ, ఈ ఒక్కటి రెండు వల్ల మొత్తం మనిషిని చెడ్డవాడిగా చిత్రించొద్దు. పాండవులు చూడండి, పాండవుల్లో ఎన్నో మంచి గుణాలుండి ఒకటి రెండు చిన్న తప్పులు చేశారు. దాన్ని బట్టి ఇప్పుడు నేడు రేపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ఒక్క తప్పునే పెద్దగా చిత్రీకరించి కనుక వీళ్ళకేమున్నది వీళ్ళు వాళ్ళు అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేకపోతే దుర్యోధనుల్లో కూడా, అసలు దుర్యోధనుడు అంత చెడ్డవాడు అంటున్నారు, ఆయనలో మంచి గుణాలు ఎన్ని ఉన్నాయి చూడు అంటే, ఆ మంచి గుణాలను ఎంత ఎక్కువగా చేసి చూపిస్తున్నారంటే అసలు ఆయనే మహనీయుడు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇది ఒక వికృత ధోరణి అనుకోవచ్చు. లేకపోతే కావాలనే మన వాళ్ళ మన పురాణ పాత్రలను చెడుగా చిత్రీకరిస్తే మనకు ఆదర్శాలు లేకుండా చేయాలని ఉద్దేశమో ఏమో. మన సమాజానికి ఈ పురాణ పాత్రలు ఎంతో ఆదర్శాలుగా నిలిచి మనలో కష్టాల్లో సుఖాల్లో మనకు ఒక ధైర్యంగా నిలిచి ఉన్నటువంటి పాత్రలు. అయితే ఇది గుర్తుంచుకోవాలి, ఒక తెల్ల గుడ్డలో ఆ తెల్లటి గుడ్డ మీద ఒకటో రెండో అక్కడక్కడ నల్లటి చుక్కలుంటే స్పష్టంగా కనిపిస్తుంది. నల్లటి గుడ్డకి ఎన్ని మచ్చలు వేసినా ఏమీ కనిపించదు. అందుకోసం ఆ తెల్ల గుడ్డను చూసి ఈ ఒక్కటి రెండు మచ్చల వల్ల మొత్తం తెల్ల గుడ్డని నిరాకరించొద్దు. అట్లాగే మహనీయుల్లో కొన్ని చేయాల్సి వస్తే చూడండి, ఆ తప్పులు కూడా మనిషిలో ఉండే బలహీనత వల్ల, సహజమైన స్వార్థం వల్ల చేశాడా, లేకపోతే సహజంగా కాదు కొన్ని విశేష ఒత్తిడి వల్ల, పరిస్థితుల ఒత్తిడి వల్ల, విశేషమైన కష్ట పరిస్థితి వల్ల ఒక్కసారి జారీ చేశాడా, ఆపద్ధర్మంగా చేశాడా, జారీ చేశాడా? జారీ చేస్తే తానే పాపం పశ్చాత్తాపడతాడు. యుధిష్ఠిరుడు చూడు, యుద్ధం చేసిన తర్వాత కూడా, తర్వాత అయ్యో నా వల్ల ఎంత జనులు చచ్చిపోయారు, అయ్యో నా వాళ్లే, కర్ణుడు మా అన్న అని తెలిస్తే అమ్మను గురించి ఎంత బాధపడతాడు, అయ్యో నాకు మొదలు తెలిస్తే నేను యుద్ధమే చేసేవాడిని కాదు అంటే, మంచివాళ్లలో ఉండేటువంటి సహజభావం ఎట్లా ఉంటుందో. అదే చెడుగా చూడండి, దుర్యోధనుడు ఎంత చస్తున్నా వాడికి చింతనే లేదు. ఏమంటాడు, నా కోసం అందరూ ప్రాణాలు తెగించి ఇక్కడికి వచ్చారు చూడు, నేను ఇంత గొప్పవాణ్ణి అన్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడి దుర్యోధనుడి మాటల్లో తేడా కనిపిస్తుంది. అర్జునుడు అంటాడు, అయ్యో పాపం వాళ్ళు ప్రాణాలన్నీ వదిలిపెట్టి నా కోసం వచ్చారే, నా రాజ్యం కోసం ఇంతమంది ప్రాణాలు తీసుకోనా అంటాడు. ఈతను అంటాడు, నా కోసం ఇంత ప్రాణాలు తెగించి వచ్చారు చూడు, నేనంత గొప్ప అని. అంటే ఇక్కడ చూడండి, మంచివాళ్ళు ఒకసారి ఎప్పుడో అనుకోకుండా చేసినా తర్వాత సరిదిద్దుకొని కోలుకొని మంచివాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి పశ్చాత్తాపమే లేదు. ఇది గ్రహించి నిజంగా మంచివాళ్ళు ఏదో, కొన్ని తప్పులున్నా నిజమైన మంచివాళ్ళు ఎవరో, కొన్ని మంచి పనులు చేసినా నిజమైన చెడ్డవాళ్ళు ఎవరో, ఈ తేడా గ్రహించాలి. ఇది ధర్మం గురించిన ఒక కొలత. ఇంకా ఈ పురుషార్థాలలో మోక్ష పురుషార్థం గురించి ఇంకా ఒకటి కొంచెం సూక్ష్మంగా తెలుసుకోవాల్సింది. ఇది మనం తర్వాతి భాగంలో చర్చించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.